సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ముచ్చటిగా మూడోసారి చేస్తున్న మూవీ పుష్ప. ఇందులో బన్నీ సరసన రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైస్ ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ మూవీలో సునీల్, యాంకర్ అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సమంత తొలిసారి ఊ అంటావా మామా, ఊహు అంటావా మామా అనే లిరిక్స్ తో సాగే ఐటమ్ సాంగ్ కు చిందులు వేసింది. ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ను, కుర్రకారును ఉర్రూతలుగిస్తున్న ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ను సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్లను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన జీవోను తాజాగా హైకోర్టు కొట్టేసింది. సరిగ్గా పుష్ప రిలీజ్ ముందు సినిమా ఇండస్ట్రీకి అనుకూలమైన నిర్ణయం రావడంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. 190 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టడం కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ నిర్మాతలు మరియు నైజాం బయ్యర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు. రాష్ట్రంలో 5వ షోకి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ మూవీ లాభాల బాట పట్టాలంటే ఈ నిర్ణయం తప్పనిసరని, అలా కాని పక్షంలో కనీసం మొదటి వారం రోజులైనా తాము కోరిన విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం. మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.